కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన అమర్ ఖయ్యామ్ కావ్యంలోని మరొక పద్యాన్ని విందాం. వేషము వేసి పంపితి వివేదిక మీదకు, వేషము వేసి పంపితి వివేదిక మీదకు, పాడువేళ నా మీసము జారిపోయి, పాడువేళ నా మీసము జారిపోయి, విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరీహాసము చేయనుండిరి, రహస్యముగా తెరవేయుమంచు నీకోసము చూచితిన్, కసరు కొంటి విదెక్కడి దర్శకత్వము. ఓ దేవా, వేషము వేసి పంపితివి వేదిక మీదకి, పాడువేళ నా మీసం జారిపోయింది. అది చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. అక్కడ పాడువేళ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. పాట పాడేవేళ అని అనుకోవచ్చు, పాడువేళ అంటే అనుకూలం కానటువంటి సమయం, పాడైనటువంటి వేళ. పాడువేళ నా మీసం జారిపోయి విషమించింది పరిస్థితి, ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. నేనేమో రహస్యంగా, ఓ స్వామి తెరవేయుమయ్యా, ఇక తెరదించుము, ఇక నేను ఈ వేదిక పైన ఈ పాట నేను పాడలేను, ఈ యొక్క నటనను నేను నటించలేను అని నీకోసం నేను చూస్తున్నాను. కానీ నువ్వేమో కసరుకుంటివి, ఇదెక్కడి దర్శకత్వము స్వామి అని, ఈ జీవితమే ఒక నాటక రంగము అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అర్థము ప్రతిబింబించేలా ఈ పద్యాన్ని రాశారు మహానుభావులు. పద్యాన్ని మరొక్కసారి పాడి వినిపిస్తాను. వేషము వేసి పంపితి వివేదిక మీదకు, పాడువేళ నా మీసము జారిపోయి, విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము చేయనుండిరి, రహస్యముగా తెరవేయుమంచు నీకోసము చూచితిన్, కసరుకుంటి విదెక్కడి దర్శకత్వము. ఏమి డైరెక్షన్ స్వామి నీది! ధన్యవాదాలు. మరిన్ని మంచి మంచి పద్యాల కోసం పద్యసుధామంజరి యూట్యూబ్ ఛానల్ను వీక్షించగలరు.